అంకుల్ అండ్ ఆంటీతో ఒకరోజు కూర్చొని ఉన్నప్పుడు ఆంటీ నాతో మాట అన్నారు, శేష్ నీ స్మైల్ నీ నవ్వు చాలా బాగుంటుంది కానీ సందీప్లా ఉండదు అన్నారు. అదేంటంటే అలా అనేసారు, ఇన్ని రోజులు ఆయనలాగా అవ్వడానికే కదా నేను ట్రై చేస్తానంటే, కరెక్టే శేష్ కానీ నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు నవ్వేటప్పుడు ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది, నువ్వు బిగించుకొని ఉంటావు. ఆంటీ అన్నారు, అసలు మేజర్ సందీప్ అది కాదు, ఆయన ప్రతి ఫోటో మీరు చూసినా బ్రైట్గా నవ్వేవారు, ఆయన స్మైల్ బ్రైట్గా ఉండేది, ఓపెన్గా ఉండేది. దట్స్ హౌ మోస్ట్ ఆఫ్ హిస్ ఫోటోగ్రాఫ్స్. ఆయన మైండ్ సెట్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి నాలో నేను ఒక ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోగలను. మీరందరూ ఆగిపోయి వెళ్ళిపోతాను, వాళ్ళని చంపేసినా పర్లేదు, అదొక వెరీ యూనిక్ మైండ్ సెట్. ఆయన యాక్షన్స్ వల్ల ఐ థింక్ అరౌండ్ 130-140 పీపుల్ సేవ్ అయ్యారు. ఆయన డైరెక్ట్గా 15 మందిని కాపాడారు. ఈ ప్రాజెక్ట్ చేస్తూ చేస్తూ మా సొంత ఫ్యామిలీ మెంబర్సే నన్ను, నీలో సెల్ఫిష్నెస్ బాగా తగ్గిపోయింది శేష్, కైండ్నెస్ బాగా పెరిగిపోయింది, ఇవన్నీ నాకు తెలిసిన వాళ్ళందరూ చెప్పడంతో నేను రియలైజ్ అయింది ఏంటంటే మేజర్ సందీప్ వల్ల. కానీ జర్నీకి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అంకుల్ ఆంటీతో నా రిలేషన్షిప్. నేను రియల్ లైఫ్లో మేజర్ సందీప్ అవ్వలేకపోవచ్చు, కానీ నేను రియల్ లైఫ్లో వాళ్ళకు ఒక సెకండ్ సన్ అవ్వగలనని మాత్రం నాకు తెలుసు. మేజర్ సందీప్ పేరెంట్స్కి నేను లైఫ్ అంతా ఉంటాను, వాళ్ళు నాకు సెకండ్ పేరెంట్స్, నేను వాళ్ళకి సెకండ్ సన్. మేజర్ సందీప్ రోల్ కోసం నన్ను నేను ఎలా మార్చుకున్నాను అన్నది కాదు, మేజర్ సందీప్ నన్ను ఎలా మార్చారు అన్న దానికోసమే ఈ వీడియో. సందీప్